ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి వెన్నుపోటు దారుడు కుట్రదారుడు రాజకీయంగా పదవుల కోసం ఉచ్చము నీచము కూడా ఆలోచించకుండా పిల్లని చిన్నటువంటి మామ 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి విచక్షణ కూడా లేకుండా అత్యంత దారుణంగా ఆయన పెట్టినటువంటి పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి మెడపట్టి బయటికి గెంటి ఆయన పార్టీని ఆయన ముఖ్యమంత్రి హోదాని దొంగతనంగా పస్కరించినటువంటి దొంగ ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకి దండలేయటం ఆయన గురించి చాలా గొప్పగా చెప్పటం ఎన్ని చూస్తంటే చాలా ఆశ్చర్యం వస్తుంది ఎంటి రామారావు గురించి ఎంటి రామారావు చరిత్ర గురించి ఎంటి రామారావు గొప్పతనం గురించి ఎంటి రామారావు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎంటి రామారావు ఎలా చనిపోయాడు ఎంటి రామారావు ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎలా కోల్పోయాడు ఎంటి రామారావు ఆయన పార్టీని ఎలా కోల్పోయాడు కూడా ప్రతి వ్యక్తికి కూడా తెలుసు దీనికి కారణమైనటువంటి దుర్మార్గుడు ఎవడో కూడా తెలుసు అయినప్పటికీ సిగ్గు శరమం లేకుండా 10 మంది చూస్తున్నారు మనం ఆ రోజు ఆయన చావుకు మనమే కారణమయ్యామో ఈ రోజు ఏది దండలేసి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటే మోహన కాండ్రించి ఉమ్మేస్తారు అన్నటువంటి సిగ్గు శరమం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆయనకి దండలు వేయటం ఆయన గొప్ప కార్యక్రమాల గురించి చెప్పటం నిజంగా ఒక వ్యక్తి ఒక మనిషి అనేవాడు ఇంత నీచాతి నీచంగా ఇంత ఉచ్చమో నీచమో లేకుండా పదవుల కోసం ఓట్ల కోసం ఇంత దిగజారి పోతాడన్న దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఆయన గాట్ ఏదో పొద్దున ఎవరు విలేకరులు అడిచే చెప్తున్నాడు ఎన్టీఆర్ గాట్ మీద ఎంఐఎం వాళ్ళు విమర్శలు చేశారు ఇది చాలా హేయమైంది చాలా నీచమైనది ఇటువంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదు ఎవరకైనా వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ మేము చూస్తా ఊరుకోం పోటుగాళ్ళం అని చెబుతున్నాడు అసలు గాట్ గురించి ఆలోచన రాకూడదని చెప్పేటువంటి చంద్రబాబు బతుకున్నటువంటి మనిషికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుణ్ణి కూలదోచి ఆయన చావుకు కారణమయ్యి బతుకున్నటువంటి ఎన్టీ రామారావుని చంపేసి ఆయనకి సమాధి కట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు ఎన్టీ రామారావు అభిమానులందరూ కూడా ఘాటు ఎవరన్నా దాడి చేస్తే రిపేర్ చేయించుకోవచ్చు ఆయన మన మధ్యలోంచి ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గుణ్ణి ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ రామారావు గురించి ఆలోచించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఎమ్మటపడి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా అదేవిధంగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట సిగ్గు శరం లేదు ఈ మాట చెవటాకి ఇంకో పాతికేళ్ళైనా కూడా ఈ చంద్రబాబు బతుకుంటే ఇదే చెబుతాడు ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటాడు ఎప్పుడు చేస్తున్నావురా బాబు నువ్వు డిమాండ్ అంటే ఎన్టీ రామారావు పుట్టినప్పుడు పుట్టినరోజునాడు చనిపోయిన రోజునాడు మహానాడులోనూ ఆ ఘాటు దగ్గర కానీ మహానాడులో కానీ ఒక కాగితం మీద రాసి ఈ పొకోటి గాళ్ళు అందరూ కలిసి ఒక తీర్మానం రాసి దాని జేబులో పెట్టుకుంటారు మళ్ళీ రామారావు వర్ధంతి వచ్చినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి రామారావు పుట్టినరోజు వచ్చినప్పుడు రామారావుకి భారతరత్న ఇవ్వాలి పేపర్ ముందు టీవీల ముందు స్టేట్మెంట్ ఇస్తాడు ఈ సిగ్గు శరం లేనటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రాలు తిప్పా బొంగరాలు తిప్పా జాకిల్ లేపా టైర్లు మార్చా ఇవన్నీ చెబుతాడు మరి అప్పుడు ఎవరు శంకనాయకి చంద్రబాబు నాయుడు నువ్వు రామారావుకి భారతరత్న ఇవ్వకుండా లేకుండా నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం నువ్వు బీజేపీ కలిసి మొన్న 5 ఏళ్ళు ఉన్నారు 4 ఏళ్ళు ఉన్నారు
అంతకుముందు ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి పనిచేశావు. ఐకే గుజరాలు దేవగౌడ ఉన్నప్పుడు నేనే వాళ్ళని పెట్టా, ముఖ్యమంత్రులు చేశా, నేనే చేశానని చెప్పావు. అంటే నువ్వు ఒక 12-13 రారారు చనిపోయి 5 ఏళ్ళు అయితే 12-13 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి నీ సారథ్యంలో నువ్వు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఢిల్లీలో అధికారులు ఉన్నాయి. ఎవడ గుడ్డుకొరాలో పొళ్ళుదో ఎన్టీ రారారు భారతరత్నం లేకుండా నీ రాజకీయ అవసరాల కోసం ఎన్టీ రారారికి భారతరత్నం తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఆయనకి మంచి పేరు తెచ్చేటువంటి ఉద్దేశం కానీ చంద్రబాబు నాయుడికి లేదు. కాకపోతే చనిపోయిన రోజు పుట్టినరోజునాడో రారారికి భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఎక్కడ చేస్తావురా బాబు నువ్వు అంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర మహానాడులో డిమాండ్ చేసి ఇక నోరు మూసుకుని కూర్చుంటాడు. మళ్ళీ దాని మీద కనీసం ఎవరిని కలవని కూడా కలవడు, ఎవడికో చిన్న కాగితం ముక్కోడు ఇవ్వడు. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రారారు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గమనించాలి. ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చే లోపు నేను కూడా ఒక డిమాండ్ చేస్తున్నా, ఎన్టీ రారారు స్క్రీన్ మీద నటుడైతే మనాడు చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటుడు. ఏ ఎండకా గొడుగు పడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్నుపోటు పొడుతాడు, లేకపోతే బూట్లు నాగుతాడు, పదవి కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేస్తాడు, చిన్నపిల్లల కాంచి పెద్దల దాకా ఎవరినైనా మోసం చేస్తాడు, పిల్లనిచ్చినటువంటి మామ గొప్ప ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పడి ఆయన సావుకు కారణమయ్యాడు. ఇటువంటి దరిద్రుడికి కూడా ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆయనకి భారతరత్న ఇస్తే ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఎవడుండడు. ఇంత సన్నాసి ఈ వ్యక్తికి ప్రపంచరత్నాన్ని కదా ఈ వెన్నుపోట్లు ఇటన్నిటిలో ఆయనకి బిరుదు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.